ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా ప్రభుత్వం అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలను రద్దు చేసి మెరుగైన ఫిట్మెంట్ తో పాటు పాత హెచ్ఆర్యులతో పిఆర్సీ సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని చిత్తూరు జిల్లా మదనపల్లి పిఆర్సీ సాధన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. धरना कार्यक्रम जी जिला कार्यक्रम में उद्योग उपाध्याय कार्मिक पेंशनर असोसिएशन तरफ दादापूल उद्योगस्थलू पागनी धर्ना विजयवंत प्रणा के प्रकार गोदावरी तालूका डिवीजन तालूका गाने डिवीजन गाने अंबेडकर गारी पीआरसी साधन समस्या గురించి వినవించడం అనేది కూడా ఒక ప్రోగ్రాము అయింది. కాబట్టి ఈ రోజు మదనపల్లి డివిజన్లో ఉండే ఉద్యోగస్తులు పెన్షనర్స్ కార్మిక ఐక్య వేదిక అంతా కూడా కలిసి డాక్టర్ రాజ్యాంగ నేత డాక్టర్ అంబేద్కర్ గారికి ఈరోజు మెమోరాండం సమర్పించడానికి ఈరోజు ఇక్కడికి చేరుకోవడం అనేది జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత ఏకతాటి మీదకి వచ్చి అర్ధరాత్రి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 123 ప్రకారం ఈ రోజు ఇచ్చినటువంటి పిఆర్సీ జీవోల్ని ముక్త కంఠంతో అన్ని జేఏసీలు కంబైన్ అయ్యి పిఆర్సీ సాధన సమితి పేరుతో ఈ రోజు 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కార్యాచరణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా ఈ రోజు రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పిఆర్సీ సాధన సమితి డివిజన్ తరపున వినతి పత్రం అందజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 1, 2, 3 జీవోలు ఇచ్చిందో దాని మీద 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినవించేది ఒకటే, మీ 10,000 కోట్ల రూపాయల్ని మేము వృధాగా తీసుకోదల్చుకోలేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు అయ్యేటువంటి 10,000 కోట్లు మీ దగ్గరే పెట్టుకొని మాకు పాత పిఆర్సీని మాత్రమే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కొత్త పిఆర్సీ మాకొద్దు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మద్దతు ఇస్తున్నాం, కాబట్టి 10,000 కోట్లు మాకొద్దు. ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇస్తున్నటువంటి పాత వేతనము దానికి సంబంధించినటువంటి 27% అయ్యారు, అలాగే 5 సంబంధించినటువంటి డిఏలు మొత్తం కలుపుకొని 50.522 డిఏతో హెచ్ఆర్ఏ ఏదైతే ఇప్పుడు 12, 14.5, 20, 30 స్లాబులు ఉన్నాయో ఈ జీతంతో మాకిచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మరింతగా సంక్షోభంలో కాకుండా సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో డిసెంబర్లో ఉండేటువంటి జీతమే మాకిచ్చి ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక భారాన్ని కూడా తగ్గించేదానికి రాష్ట్ర సాధన సమితి కూడా కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఈ పిఆర్సీ మాకొద్దు, పాత పిఆర్సీ ముద్దు అనేటువంటి నినాదంతో ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి వినతి పత్రం ఇస్తాం. రాజ్యాంగ నిర్మాత, మరి రాజ్యాంగ నిర్మాత కాబట్టి మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా, పెన్షనర్లుగా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా, సిబిఎస్ఈ ఉద్యోగులుగా అందరూ కూడా ఈ సచివాలయ ఉద్యోగులుగా అందరూ కలిసి విన్నవిస్తున్నది ఒకటే, ఈ రాజ్యాంగ సంక్షోభ దినాన మీరు దయచేసి ఈ పిఆర్సీని మీరు రద్దు చేసి పాత పిఆర్సీని కొనసాగించి డిసెంబర్ నెలకి అందరికీ మరి పాత పిఆర్సీ ఉండేటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పి వేడుకుంటాం. పిఆర్సీ కమిటీ ఏదైతే వేశారో సంవత్సరం రోజులు 250 డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి రిపోర్ట్లు అన్నీ కూడా తీసుకొని అశుతోష్ మిశ్రా గారి కమిటీ రిపోర్టును బహిర్గతం చేయకుండా మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అప్రజాస్వామికమైనటువంటి సిఎస్ కమిటీ యొక్క రిపోర్టును 15 రోజుల్లో తయారు చేయించి అందులో కొన్ని సెంట్రల్ పే స్కేల్స్ కు సంబంధించిన హెచ్ఆర్ఏ స్లాబ్లను ఉంచడము, అలాగే క్వాంటమ్ పెన్షన్ పెన్షన్స్ కు ఏదైతే వస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించడము, అలాగే ఫిట్మెంట్ ఏదైతే
ఐఆర్సీ రిపోర్ట్ ఒక పేపర్ మాకు ఇచ్చారు 27% ఐఆర్ తో ప్రకటించినటువంటి అశితోష్ మిశ్రా గారి కమిటీ ప్రతిపాదించినటువంటి రిపోర్ట్ ను కూడా పూర్తి స్థాయిలో పక్కన పెట్టి ఈ రోజు ప్రభుత్వం 23% తో ఫిట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని ఉద్యోగ ఉపాధి కార్మిక పెన్షనర్లంతా కూడా అయ్యా ఐఆర్ ని 23% తో ఫిట్మెంట్ తగ్గించినప్పుడు కూడా అందరూ కూడా హ్యాపీగా సరేలే రాష్ట్ర పరిస్థితి బాగలేదు అని అంతా ఉద్యోగస్తులంతా కూడా అనుకోవడం జరిగింది కానీ తర్వాత మా హెచ్ఆర్ఎస్ స్లాబులు ఏవైతే ఉన్నాయో 12% 14.5% అలాగే 20% 30% 2011 సెన్సస్ జనాభా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని ఉద్యోగ వర్గాలన్నీ భావించాయో అదే ప్రభుత్వము ఈ రోజు గత అన్ని ప్రభుత్వాలకంటే కూడా ఈ రోజు మేము ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది గత 10 పిఆర్సీలతో పోల్చుకుంటే ప్రతి పిఆర్సీలో కూడా మేము పొందిన ప్రయోజనాలను 11వ పిఆర్సీలో ఉన్న వాటిని తీసివేస్తూ జీవాలు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయము ప్రధానంగా ఏదైతే మనము నవరత్నాలను ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ నవరత్నాల్లో ఉద్యోగులను కూడా ఒక భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే మేము ఏదైతే గత 10 పిఆర్సీల్లో కూడా అప్పుడుండే ఐఆర్ కంటే ఎక్కువ భాగం ఫిట్మెంట్ ఇచ్చేవాళ్ళు అయితే ప్రస్తుతము ఇస్తున్న 27% ఐఆర్లో కూడా కోత విధిస్తూ 23% ప్రకటించడము అయినప్పటికీ కూడా హెచ్ఆర్ఎస్ ల్యాబులు గత ప్రభుత్వంలో మేము ఏదైతే సాధించుకున్నామో ఆ సాధించుకున్న హెచ్ఆర్ఎస్ ల్యాబులను కూడా కుదిస్తూ జీవాలు ఇవ్వడం అనేది చాలా దారుణము కానీ ప్రతి ఉద్యోగికి కూడా ఇక్కడ వారి వారి నెల జీతం తగ్గుతూ ఉంది ఆ తగ్గుతున్న నెపాన్ని పూర్తి చేయడం కోసము ఏదైతే ఉద్యోగులకు హక్కుగా ఉందో డిఏ ఆ 5 డిఏలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుండి బకాయి పడ్డ 5 డిఏలను ఒకే పర్యాయం ఇస్తూ జీతాలు తగ్గలేదు పెరుగుతూ కరెక్ట్గా సరిపోతున్నదని ఈక్వల్ చేయడం అనేది చాలా దారుణము ప్రతి ఉద్యోగి కూడా 5 సంవత్సరాల కాలం పాటు ఒక పిఆర్సీ కాలం కోసము ఎదురు చూస్తూ ఆశపడుతూ ఉంటాడు ప్రతి పిఆర్సీలో కూడా ప్రతి ఉద్యోగికి 30 నుంచి 40% ప్రయోజనము గత అన్ని పిఆర్సీల్లో కూడా ప్రతి ఉద్యోగి కలిగి ఉండేవాడు కానీ ఈ పిఆర్సీలో మనము 5 డిఏలు కూడా మాకు రావాల్సిన 5 డిఏలు కూడా కలుపుకుంటే మా ప్రయోజనము 0లో ఉంది కాబట్టి ఇక్కడ మా కోసం ఈ ఉద్యమాన్ని మేము చేపట్టడం లేదు భావి తరాల కోసము ఈరోజు ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాము గతంలో ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగ ఫలితంగా పొందిన హెచ్ఆర్ఏలు ఈరోజు పోగొట్టుకుంటే భావి తరాల్లో వచ్చే ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఉద్యోగ ఆ ఉద్యోగ దానికి తగిన వృత్తి కూడా రాదని మేము ఈరోజు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి దాపురించిందని ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలని కాబట్టి మేము ఏమేదైతే డిమాండ్ చేస్తున్నామో ఐఆరు 27% కంటే 1% ఫిట్మెంట్ ఇవ్వాలి అలాగే హెచ్ఆర్ఏ స్లాబులను పాత స్లాబులను అలాగే కొనసాగించాలి అలాగే 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్స్ వాళ్ళు ఓల్డ్ ఏజ్లో మెడికల్ పర్పస్ కోసమని క్వాంటమ్ పెన్షన్ను 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఏర్పాటు చేసిన ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత